గవర్నమెంట్ గారు వాటిని వెరిఫై చేసి 97.7% ఇవాళ ప్రతి ఒక్కరికి వారి వారి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం జరిగింది. వాటిలోకి 10,000 రూపాయలు మరియు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సేకరించడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 8,799 అప్లికేషన్లు వస్తే కనుక వాటిని ఎంపీడీఓస్ మరియు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సేకరించడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 8,799 అప్లికేషన్లు వస్తే కనుక వాటిని ఎంపీడీఓస్ అందించే కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ బిప్పు గారు, గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, పార్టిసిపేట్ చేసినటువంటి జిల్లా పరిషత్ సిఇఓ గారు, ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీస్, మున్సిపల్ కమిషనర్ గారు, పెన్ కలెక్టర్ గారు, ప్రతి మొత్తంగా 8,536 మంది వాహనదారులకి ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు చెప్పిన 8,52 వరకు ఇవాళ మొట్టమొదటి చరిత్రలో పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ గా మొట్టమొదటిసారి రూపాంతరం చెందినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి మెసేజ్ అందరికీ. ఈరోజు మెసేజ్లు వస్తాయి, డబ్బులు పడ్డాయని. సో చాలా మందికి మెసేజ్లు వచ్చాయి, నాకు కూడా ఫోన్. కడప శాసనసభ్యులు, మైనారిటీ శాఖ మంత్రులు అయినటువంటి శ్రీ అంజాద్ బాషా గారికి సదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే సభ్యులు రఘురామ్ రెడ్డి గారిని కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే మన కమలాపురం కడపను ఆనుకోనున్న కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారి దేశ చరిత్రలోని ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోడ్డు ఇది. ఇది ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలైనా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఆటో సోదరులను గుర్తించిన, ఆటో డ్రైవర్లను గుర్తించిన పరిస్థితులు ఏనాడు కూడా లేదు. కానీ మిమ్మల్ని ఆహ్వానించి ఏ ప్రభుత్వం కానీ మీకు ఈ విధమైన సహాయ సహకారం అందించాయా గతంలో? అది కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా మీ అందరి ఆర్థిక పరిస్థితులను గమనించిన తర్వాత మరి ఆనాడు ఆయన చెప్పడం జరిగింది. నేను చూశాను, నేను విన్నాను, నేను మీకు అండగా ఉంటాను అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పాటై కేవలం 4 నెలలు మాత్రమే కావడం జరిగింది. ఈ 4 నెలల్లో మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆర్థికంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఆర్థికంగా మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 173,000 మందికి ఆటో సోదరులకు ఇవాళ 10,000 రూపాయలు తమ అకౌంట్లకు వేయడం జరిగింది. కూడా సుమారుగా 85% ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా